విప్లవ యోధుడు చెఫర్ చెగువేరా కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ నగరకల్ల అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ అట్ ది సేమ్ టైం రాజ్యసభ ఎంపీ బర్గులర్ లింగయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి జరిగింది ఇంకొక ఎంపీగా దాడి మీద మీ విశ్లేషణ అంటే ఏమంటారు ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి రాయలసీమ టైప్ ఆఫ్ రాజకీయం కనిపించింది ఈసారి మన తెలంగాణలో కూడా మనం గెలువము అనేటువంటి దానికి వచ్చేసింది విద్యాసాగర్ గారు కొన్ని పదజాలం ఏదైతే వాడకూడదు అది వాడాల్సి వచ్చింది లింగయ్య గారి మీద పెట్టడం జరిగింది ఏ విధంగా ఖండించారు దీని మీద వ్యక్తిగత దూషణలు అసలు చేసుకోవద్దు రాజకీయాలు కోమటి రెడ్డి బ్రదర్స్ చల్లని చూపు ఈ నియోజకవర్గంలో ఉండకపోతే క్యాండిడేట్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు పవనాలు ఎటువైపు వేస్తున్నాయి గట్టిగా మీ వైపు వేస్తున్నాయా లేకపోతే వీరేశం వైపు వేస్తున్నాయా జరిగేది ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఉంటుంది చేసింది ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఉంటుంది టు బి ఫ్రాంక్ గా చెప్పండి వర్కౌట్ అవుతుందా సార్ ఇది 1200 1150 రూపాయలు ఉన్న సిలిండర్ ని కాంగ్రెస్ 500 రూపాయలకు ప్రకటించినది కేవలం ఓట్ల కోసం ఈరోజు మేము 400కే ఇస్తామని చెప్పటం ఎంతవరకు సంబంధించింది ఇప్పటివరకు ఏదైనా మేము చేసి చూపించాం కేసులో అడ్డంగా దొరికి జైలుకు పోయిన రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు సార్ ఇదివరకు ఇట్లా చేసి నాశనం చేసింది రాష్ట్రాన్ని బిఆర్ఎస్ గులాబీ బాస్కి హ్యాట్రిక్ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి లింగయ్య గారికి కూడా హ్యాట్రిక్ తదాస్తు అంటున్నారా దట్ ఈస్ కేసీఆర్ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో తెలంగాణలో ఎన్నికల జోరు ఏ విధంగా ఉంది అంటే రోడ్లపైన రెండు ప్రచార వాహనాలను చూసి ప్రజలు హోరెత్తిపోతున్నారన్నమాట ఈసారి ఏ పార్టీని గెలిపించాలన్న కన్ఫ్యూజన్లో కూడా కొన్ని చోట్ల కనబడుతుంది కానీ ఎంతసేపు ఉన్నా కానీ తెలంగాణ తీసుకొచ్చింది మా కేసీఆర్ హ్యాట్రిక్ మా బాస్కి ఇస్తామని చెప్పి కూడా చాలామంది లీడర్స్ చెప్తున్నారు కాబట్టి దానిలో భాగంగా ప్రజెంట్ మనం నగరకల్లో ఉన్నాం అండ్ నగరకల్ల అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ అట్ ది సేమ్ టైం రాజ్యసభ ఎంపీ బడుగులర్ లింగయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఆయన మనసులో మాట ఏంటో ఏ ఆయన మాటలను తెలుసుకుందాం సో లింగయ్య యాదవ్ గారు నమస్కారం నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక ఎంపీ గారి మీద దాడి జరిగింది ఇంకొక ఎంపీగా ఏం చెప్తారు అసలు దాని గురించి ఆ దాడి మీద మీ విశ్లేషణ అంటే ఏమంటారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైనటువంటి విషయం అతను 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన వ్యక్తి చాలా సౌమ్యుడు నిడారంభరంగా ఉండేటువంటి వ్యక్తి ప్రజలకు సేవకునిగా అవసరమైన సందర్భంలో ప్రతి కాడికి పోయేటటువంటి మంచి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన దుబ్బాక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా మా అభ్యర్థిగా ఉండి ప్రచారాన్ని పోయిస్తున్న సందర్భంలో హత్యాయత్నం చేయటం మేము తీవ్రంగా ఖండించినాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్లకు ఆర్డీఓలకు ఎన్నికల అధికారులకు కూడా దీన్ని ఖండించుకుంటూ మేము లేఖలు కూడా ఇచ్చాం కాబట్టి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ వ్యక్తుల మీద దాళ్ళు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టింది కర్రలతో రాళ్లతో దాడులు పక్కన పెడితే కత్తులతో దాడి అది మనిషి అసలు ఉంటాడా పోతాడని కూడా తెలియకుండా తెలియని పరిస్థితి విచక్షణ రహితంగా ఎక్కడంటే అక్కడ పొడవటం అవును ఒక రాయలసీమ ఒక ఒక టైప్ ఆఫ్ రాజకీయం కనిపించింది ఈసారి మన తెలంగాణలో కూడా అవును అవును సార్ ఇది గతంలో ఎన్నడూ ఇంత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిస్పృహకు లోనైపోయి మనం గెలవము అనేటువంటి దానికి వచ్చేసింది మళ్ళా హ్యాట్రిక్ సాధిస్తాడు కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అవుతాడు ఇక మేము అధికారంకు రామో ఏమో అనేటువంటి దురాలోచనతోటి ఈ వ్యక్తిగత దాడులకు పాడుపడుతుంది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తున్నాం ఒకటే మనం చేసిన అభివృద్ధి ఎంతో ప్రజలకు వివరించండి మీరు గతంలో కూడా పోయిన 10 సంవత్సరాలు మీరున్నారు గత 55 ఏళ్ళు మీరే స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉండరు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకం కాదు మా నిధులు మా నీళ్ళు మా ఉద్యోగాలు మాకే రావాలని తెలంగాణ వచ్చడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ సాధించిన తెలంగాణకు అందరేమో ఉన్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయితే ఈయన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రిగా అయ్యిండు అయ్యాలు ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తున్నాం 10 సంవత్సరాల్లో ఇవాళ
తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా తయారైంది. ఇయాలా తెలంగాణ అనుసరిస్తుంది, దేశం ఆచరిస్తుంది. ఇయాలా మొత్తం కూడా సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని అటు సాగునీరు మన కాళేశ్వరం లాంటి బౌలార్ధక ప్రాజెక్టు నిర్మించి లక్ష కోట్ల తోటి ఇయాలా లక్షలాది ఎకరాలను పారలు పారగంత తీసుకొచ్చింది. ఆడించి మూడు విషయాల్లో మేము ముందంజలో ఉన్నాం. మొదలు సాగునీరు ఒకటి, అగ్రికల్చర్ కల్టివేషన్ పెంచాం. 4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇయాల మేము భారతదేశంలోనే పంజాబ్ తర్వాత మాది రెండోది. అయితే సాగునీరు ఆ రకంగా సాధించుకున్నాం. కరెంటు 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇచ్చుకుంటూ గతంలో పవర్ హాలిడేస్ ఉండే, పరిశ్రమలకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు ఉండే, ఇవాళ అది లేదు. తర్వాత విద్యుత్ ఒకటి, సాగునీరు రంగం ఒకటి, త్రాగునీరు ఒకటి. మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు కృష్ణా గోదావరి జలాలు ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ. కాబట్టి అన్ని గ్రామాల్లో మౌలికమైనటువంటి సమస్యలు తీర్చినాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు చేయటం కానీ, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిధులు ఇచ్చి మరి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ ట్రాక్టరు ఒక వర్కర్స్కు శాలరీ పెంచి ఇలా ముందుకు తీసుకుపోయారు. అటు వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ పెనుమార్పులు తీసుకొచ్చి 1,000,000,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి నాయకుడు మా కేసీఆర్. అందుకే ఇవాళ తిరిగి నకరికల్లు పోయినసారి ఎన్నికల్లో కూడా 12కు 11 మా ఎమ్మెల్యే స్థానాలు మాకు వచ్చినాయి. చిల్లమర్తి లింగయ్య గారు కూడా మా అభివృద్ధి నుంచి చేరాడు. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుందనేది మా అంచనా. ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ముఖ్యంగా నకరికల్ నియోజకవర్గం విషయంలో మిత్రులు చిల్లమర్తి లింగయ్య గారు, సౌమ్యుడు, ఇప్పటికీ 2 సార్లు శాసనసభ్యునిగా చేసిన అనుభవం ఉంది. ఆయన ఎంపీటీసీ సభ్యుడు చేసిండు, జడ్పీటీసీ చేసిండు. అది క్షేత్రస్థాయి నుంచి గ్రామీణ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి ఒక దళిత బిడ్డ చిల్లమర్తి లింగయ్య. అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కూడా మీ మీద ఎంతో నమ్మకంతో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని ఉంచారు. కానీ ముఖ్యంగా నిన్న విద్యాసాగర్ గారు కొన్ని పదజాలం ఏదైతే వాడకూడదో అది వాడాల్సి వచ్చింది లింగయ్య గారి మీద. అంటే ఓపెన్గా చెప్పొచ్చు, అందరికి తెలిసిన విషయం కూడా తిట్టడం జరిగింది. ఏ విధంగా ఖండించారు దీన్ని మీరు? అది మేమందరం కూడా ఇవాళ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ యొక్క పదజాలాన్ని ఖండిస్తున్నారు. ఇవాళ కొన్ని దళిత సంఘాలు కానీ లేక మా పార్టీ సంఘాలు కానీ అందరు కూడా ఇది ఆయన ఒక సీనియర్ నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిగత దూషణలు అసలు చేసుకోవద్దు. రాజకీయాల్లో అభివృద్ధి మీద మాట్లాడుకోవాలి, ఆ ప్రాంత సమస్యల మీద మాట్లాడుకోవాలి. లేకపోతే మీరు గతంలో చేయలేదు, మేము వస్తే చేస్తాము, గతంలో ఏం చేసినాము, రేపు ఏం చేస్తాము అనేది చెప్పుకోవాలి తప్ప ఈ యొక్క ఆ వాక్యాలను నేను కూడా దాన్ని ఖండిస్తున్నా. ఇటువంటి మళ్ళా ఎవరైనా సరే ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి దాన్ని ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. సో లింగయ్య యాదవ్ గారు, మీ చల్లన చూపు ఈ నియోజకవర్గం మీద కొంచెం పక్కన పెడితే, కోమటిరెడ్డి బ్రదర్స్ చల్లన చూపు ఈ నియోజకవర్గంలో ఉండకపోతే క్యాండిడేట్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎటువైపు ఉంటారో ఆ పార్టీ వైపే వస్తుంది గాలి గట్టిగా అంటారు. ఇప్పుడు పవనాలు ఎటువైపు వేస్తున్నాయి గట్టిగా, మీ వైపు వేస్తున్నాయా లేకపోతే వీరేశం వైపు వేస్తున్నాయా? సార్, కోమటిరెడ్డి ఎంకరెడ్డి బ్రదర్స్ని ఈ జిల్లాలో ఎవరు నమ్మరు. అందుకే పోయినసారి వారు నల్గొండలు కూడా ఓటమి చెందారు. పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, రాజకీయంగా పచ్చి అబద్ధాలు ఉంటాయి. జరిగేది ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఉంటుంది, చేసింది ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఉంటుంది. అభివృద్ధి విషయంలో కానీ గతంలో కానీ ఈ నియోజకవర్గం కానీ లేకపోతే జిల్లాలో కానీ వాళ్ళు చేసిన ఉన్న రోజుల్లో చేసిన అభివృద్ధి కంటే, కాంగ్రెస్ రోజుల్లో కంటే తెలంగాణ వచ్చినాకనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు బ్రాహ్మణ వెల్లెమల ప్రాజెక్టును వాస్తవంగా వెంకటరెడ్డి గారు సొంత ఊరనే అయ్యాల రాజశేఖర రెడ్డితోటి శంకుస్థాపన చేయించాం. 10-15 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలే, పూర్తి కాలే. మన 200 కోట్ల రూపాయలు చిల్లమర్తి లింగయ్య గారు మేము పోయి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 200 కోట్లు తీసుకొట్టి ట్రయల్ రన్ చేయించాం. ఇక్కడ నీకు ఐటి పవన్ లిఫ్ట్ కూడా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మననే హరీష్ రావుతోటి దాన్ని కూడా పనులు మొదలుపెట్టు ప్రారంభం చేసుకున్నాం.
इलाजकवर्ग रोड पद संवस तेलंगाना वच्चा अभिवृद्धि कोमटि रेड्डी ब्रदर्स मार्क कंटे तेलंगाना प्रभुत्व माधवर्ण जी उदाहरण को पोयिन सारी निजकवर्ग रेल पदनागरी मे मा प्रभुत्वमे उबी गत वीरेशं गारु पार्टी एम्मेल्ये उंडि अयिते अप्पुडु कोंत अभिवृद्धि जरिगिना अदि मा प्रभुत्वं वल्ले जरिगिंदि तर्वात इप्पुडु रेंडो टर्म लो चिल्मर्ति लिंगय्य गारु मा पार्टीकि वच्चिन तर्वात ई अभिवृद्धि कार्यक्रमालु जरिगिनायि इयाल नियोजकवर्गं रूपुरेखले मारिनायि अभिवृद्धि विषयंलो इदंता कूडा तेलंगाण प्रभुत्वं वल्ल केसीआर वल्ल कारु गुर्दु वल्ल गुलाबी जेंडा वल्ल ముఖ్యంగా నగరకల్లో ఇలా 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చిన 30 కోట్లు పెట్టి ఇలా మొత్తం కూడా డివైడర్స్ ఏర్పాటు చేసి 18 19 కోట్ల రూపాయలు పెట్టి నగరకల్లులో చిట్యాల్లో రోడ్లు బీటి రోడ్లు చేసేటువంటి కార్యక్రమం తర్వాత సిసి రోడ్లు అంతట కూడా తర్వాత స్మశాన వాటిక గాని అన్ని కార్యక్రమాలు మేము చేసినే తప్ప గతంలో ఎవరు చేయలే ఇది చాలా వెనకబడ్డ ప్రాంతం సార్ గతంలో కమ్యూనిస్టుల అధికారంలో ఉండి కమ్యూనిస్టు ఉన్న నక్సల్ ప్రభావిత ప్రాంతం కూడా తక్కువ అంటే సరే ఉండే కొన్ని గ్రూపులు ఉండే ఇక్కడ తప్ప వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అధికారంలో లేరు ఎన్నడూ వాళ్ళు ఏం లేదు అయితే కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం కాబట్టి కొంత అప్పుడు ఆంధ్ర పాలకుల పెత్తనం ఉండే ఏది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చిన్న సూపుటే అందులో ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఆంధ్ర పాలకుల పెత్తనంలో మీరు కూడా ఒక భాగం కదా ఒకప్పుడు చేశాం అయితే మేము చేసినా కాంగ్రెస్ పార్టీ చేసినా ఎవరం చేసినా అయ్యాల వాస్తవంగా ఈ నిధులు లేవు వచ్చిన కొద్ది గొప్ప నిధులు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళే కాబట్టి వాళ్ళే తీసుకుపోయింది ఎక్కువ భాగం సింహ భాగం వాళ్ళే తీసుకుపోయింది అది ఇప్పుడు రుజువైతుంది మేము ఆంధ్ర ప్రజల్ని మేము తిట్టుకుంటలేం మా సోదరులాలు అప్పటి పరిపాలకుల ద్వారా మాకు అన్యాయం జరిగిందనే మా తెలంగాణ మాకు 1956 కు ముందు మా తెలంగాణ వేరుండే అయాల ఇష్టం లేనటువంటి పెళ్లి మాదిరిగా నెహ్రూ గారు ప్రకటించిన దాండించే తిరుగుబాటు అయింది 69 లో కూడా జరిగింది ఎన్ని అయినా కూడా ఎవరు ఇయ్యలే మళ్ళా కేసీఆర్ నడువు బిగించిన తర్వాతనే మేము ఉద్యమం కూడా ఎవరికి వ్యతిరేకంగా చేయలేం మా రాష్ట్రం మాకు కావాలని చేసినాం అనుకున్న ప్రకారమే నిధులు వచ్చాయి ఇలా అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రాల కంటే కూడా బాగా జరుగుతుంది అంటే ఏమనుకుంటున్నారు ఈ సార్ అంటే బిఆర్ఎస్ బాస్కి హ్యాట్రిక్ వరించబోతుంది అనుకుంటున్నారా లేకపోతే తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ కూడా గట్టిగా పుంజుకుందనే మాట వినిపిస్తుంది బయట అండ్ వాళ్ళ పతకాలు రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి ప్రజలను కూడా బాగా ఆకట్టుకున్నాయి కొండలక్ష్మి కావచ్చు గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఆడవాళ్ళకు 2500 రూపాయలు కావచ్చు ముఖ్యంగా ఉచితంగా బస్సుల్లో ఆడవాళ్ళకు ఉచితం అని చెప్పడం కావచ్చు ఇన్ని కొంత చేంజెస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు బయట గతంలో 2018 లో కూడా కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించింది అయ్యల వాళ్ళు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు కానీ మా శక్తి ఇప్పుడు సరిపోదు మేము లక్ష్య చేస్తామని చెప్పినాం ఆ లక్ష్య చేసి చూపించినాం తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 ఫిచ్చర్ ఉండే దాన్ని మేము 1000కి పెంచి 2000కి పెంచినాం దాన్ని ఇప్పుడు 5000కి పెంచబోతున్నాం గ్యాస్ సిలిండర్ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి మేమే ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం భరించి 1200 ఉన్న సిలిండర్ను 400కి ఇస్తాం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు yes టు బి ఫ్రాంక్ గా చెప్పండి వర్క్ అవుట్ అవుతుందా సార్ ఇది 1100 1150 రూపాయలు ఉన్న సిలిండర్ ని కాంగ్రెస్ 500 రూపాయలకు ప్రకటించిందని కేవలం ఓట్ల కోసం ఈ రోజు మేము 400కి ఇస్తామని చెప్పటం ఎంత వరకు సమంజసం అంటే కాదు సార్ ప్రజలు మమ్మల్ని నమ్ముతారు దానికి ఒక కారణం ఉంది ఇప్పటివరకు ఏదైనా మేము చేసి చూపించినాం ఇయాల రైతు బంధం ఉంది భారతదేశంలో ఎక్కడ లేదు కేసిఆర్ మానస పుత్రిక అది రైతు బంధు కింద ఇలా 10000 ఎకరానికి ఇస్తున్నాం సంవత్సరానికి గత 5 ఏళ్ళ నుంచి 65 లక్షల మందికి ఇచ్చినాం 75 లక్షల 1000 కోట్లు ఇచ్చినాం కాబట్టి రైతు బీమా ఇచ్చినాం ఏ రైతు మరణించినా ఇలా మేము అందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకు కూడా మేము బీమా సౌకర్యం కల్పిస్తామంటే మమ్మల్ని నమ్ముతారు ఎందుకంటే మేము రైతు బీమా చేసినాం కాబట్టి ఏ ఆడబిడ్డ పెళ్ళైనా 116 ఇస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి కింద కాబట్టి పెన్షన్స్ కానీ ఇవి కానీ మేము కల్పిస్తున్నాం
అమ్మఒడి కార్యక్రమం కేసీఆర్ కిట్ కార్యక్రమం మన్న ఇంతెందుకు సార్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒక 400 కోట్ల అదనంగా అయినా కూడా నిరుపేద పిల్లలకు ఉదయం ఆహారం తినకుండా వస్తున్నారు పోషక పదార్థాలు ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ సిస్టం పెట్టను మేము మధ్యాహ్న భోజనం సన్నబియ్యం ఇస్తున్నాం ఇప్పుడు రేపు మా మానిఫెస్టో కేసీఆర్ భరోసాలో ఉన్నటువంటి దొడ్డు బియ్యం బదులు మొత్తం రాష్ట్రంలో ఇచ్చే బియ్యం సన్నబియ్యం ఇస్తాం మేము ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం కాబట్టి మేము చేయాలనే తపన కలిగిన ఉన్నాం ఇయాల దేవుందేవుల తెలంగాణలో సంపద పెంచుకున్నాం మేము ఇయాల చేతి వృత్తులు ఉన్నాయి గొర్రెల కాపర్లకు 12,000 కోట్లు పెట్టి గొర్రెలకు స్కీమ్ ఇచ్చినాం సబ్సిడీ మీద ఇయాల ఉత్పత్తి ఇదివరకు మేము 16,000 లోడ్ల లారీలు తెచ్చేది కానీ ఇయాల మేమే బయటికి పంపుతున్నాం సంపద ఉత్పత్తి ఇయాల చేపలు ఉన్నాయి ఉచితంగా చేపల పంపిణీ చేసినాం మత్స్యకారులకు 300-400 కోట్ల చేప పిల్లలు పంచినాం చెరువుల్లో ఇలా మత్స్యకారులందరూ కూడా మా దగ్గర మీరు చూడండి మీకు కూడా రుచి చూపిస్తాం మూసిదాకపోతే మీరు హాయిగా కలకల ఆడుకుంటూ తింటారు తక్కువ డబ్బులకు మత్స్యకారులు పడుతారు హాయిగా 30-40 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లా ఉందో ఇలా గంగాలం లాంటి చెరువులు తాంబాలం మాదిరిగానే గతంలో ఈ ఒక్క కాంగ్రెస్ పాలకులు మళ్ళా చెరువులన్నీ కూడా ఇలా మత్తళ్ళు పొంగుతున్నాయి మిషన్ కాకతీయ ద్వారా పూడికలు తీపిచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా డ్రింకింగ్ వాటర్ వస్తుంది ఫ్లోరిన్ ఉండే సార్ మా నల్గొండ జిల్లాలో మీకు చెప్పాలి 30 ఏళ్లకు 15 ఏళ్లకే 70 ఏళ్ల ముసలాయన మరి వంగిపోవటం కాళ్ళు వంకరపోవటం పండ్లు ఊడిపోవటం జరిగేది అటువంటిది కేసీఆర్ వచ్చి డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాక ఇలా ఫ్లోరిన్ రైత రాష్ట్రంగా తెలంగాణ అయింది మా నల్గొండ జిల్లా అయింది దట్ ఈస్ కేసీఆర్ సో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రజల కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా నాయకుల కోసం అసలు కాంగ్రెస్ ని ఎవరు నమ్ముతారు సార్ ఇలా డిక్లరేషన్ కాదు వీళ్ళకే గ్యారెంటీ లేదు ఇలా కర్ణాటక ప్రభుత్వం వచ్చి ఎట్లా కొట్లాడుకుంటారో మీరు చూసినారు కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి విచిత్రం ఏంటంటే తెలవకుండా చెప్పిండు కూడా రాసి ఇచ్చిండు మేము ఆల్రెడీ 24 గంటల కరెంటు 5-6 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం మేము 8 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి 24 గంటలు ఫ్రీగా మేము ఇస్తుంటే నేను 5 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఇస్తున్నాం వచ్చి చూసిపోండి అన్నాడు తన విలువ తను పోగొట్టుకొని పోయాడు కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదండి కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు వాళ్ళకేమైనా అధికార దాహం ప్రజాసొమ్మును దోచుకోవటం ముఖ్యమంత్రి పదవులు ఎంతమంది ముఖ్యమంత్రులు సార్ ఇవాళ ఆళ్ళేది సూళ్ళేది కొడుకు పేరు సోమలింగం అని ఒక శాస్త్రం ఉంది మా వైపు నల్గొండ జిల్లాలోనే 4 ముఖ్యమంత్రులు అయినారు జానారెడ్డి నేను ముఖ్యమంత్రి అంటాడు ఇప్పటికి 2 సార్లు ఓడిపోయాడు చిన్న పిల్లగాని మీద ఓడిపోయాడు మన సాగర్లో ఉత్తమ కుమారెడ్డి నేను ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయన ఓడిపోయింది ఆయన భార్య ఓడిపోయింది మళ్ళీ వస్తుండ్రు తర్వాత నీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేను అయ్యే పోయినా అని చెప్తుండ్రు ఢిల్లీలో నాకు టిక్కే కుట్టుర్రు అంటాడు తమ్ముణ్ణేమో బీజేపీ మన దోలిచ్చిండు బీజేపీ నుంచి ఆయనకు టికెట్ ఇప్పించిండు స్రవంతిని ఇక్కడ ఇప్పించి ఈయన కాంగ్రెస్ అంటాడు స్రవంతికి ఓటేయొద్దు రాజగోపాల్కే వేయండి బీజేపీని గెలిపియండి ఫోన్లో అడ్డంగా దొరికింది మళ్ళీ ఇలా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి నేను పోటీ చేస్తా అంటుడు ఇలా మునుగోడులో గెలవడు రాజగోపాలుడు ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచి నడుమధ్యన పోయి మళ్ళీ బీజేపీకి ప్రలోభాలకు లొంగి మళ్ళీ బీజేపీ నుంచి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్కు వీళ్ళని అసహించుకుంటారు కాబట్టి ఈ జిల్లాలో ఇక్కడ ముఖ్యమంత్రులు జగ్గారెడ్డి ముఖ్యమంత్రే లేకపోతే ఓటుకు నోటుకు కేసులు అడ్డంగా దొరికి జైలుకు పోయిన రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు సార్ ఇదివరకు ఇట్లా చేసి నాశనం చేసింది రాష్ట్రాన్ని కాబట్టి ఈ కాంగ్రెస్లో ప్రజల నంబరు మా జిల్లాలు అసలు నంబరు లాస్ట్ అండ్ ఫైనల్గా బిఆర్ఎస్ గులాబీ బాస్కి హ్యాట్రిక్ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి లింగయ్య గారికి కూడా హ్యాట్రిక్ తదాస్తు అంటున్నారా లేకపోతే 100%కు 100% సార్ ఇది మా క్యాండిడేట్ చాలా సౌమ్యుడు ఎవరికి ద్రోహం చేసేవాడు కాడు అరాచకం లేదు దౌర్జన్యం లేదు రౌడీజం లేదు పేద ప్రజలకు ఒక పెద్ద కొడుకు మాదిరి ఉంటాడు ఓ నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనుభవం కలిగిన వాడు కాబట్టి మేము ఇప్పుడు గత 10 రోజులుగా క్యాండిడేట్ అంటే గ్రామాలకు పోతున్నాం ఎక్కడికి పోయినా మళ్ళీ కేసీఆరే రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే ఇక్కడ చిలుమర్తి లింగయ్య భారీమయ్యతో గెలవాలి ఈ కాంగ్రెస్ తోటి గెలిచేది లేదు బీజేపీతో సచ్చేది లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ
బీజేపీలు ఎన్ని పాదయాత్రలు చేసినా ముఖాల యాత్రలు చేసినా పుర్లు దండాలు పెట్టినా కలలో కూడా ఇల్లని రానియరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఆడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ చిల్మర్తి లింగయ్య ఎమ్మెల్యే గెలుస్తాడు Anyhow, wish you good luck. Thank you so much, MP Garu. So, ఎన్నికల రణరంగంలో నువ్వు నేను అనే ఒక యుద్ధంలో మీరు పోరాడుతున్నారు కాబట్టి విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం. We'll wait and see. నవంబర్ 30 ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఏ పార్టీకి పట్టం చేజిక్కుంటుందో చూద్దాం. నవంబర్ 30 మూడో తారీఖు చిలబడతలేంగే గెలుపు ఖాయం. రాసి పెట్టుకోరు మీ దాంట్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్. థ్యాంక్ యూ సార్.